నాకు అనొద్దు అక్కే కావాలి తప్పు బాబు అట్లా అనకూడదు మీ అక్క నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా త్వరగారేమో అయ్యో పాపం పిల్లాడు ఏడుతున్నాడు కదా అని జాలిపడి తీసుకొచ్చారు మరి ఎవరు మంచోళ్ళు చెప్పు నీకు అక్క కావాలంటే ఎల్లి ఆ ఏటుడిని ఏడుతుకో దొరగారు కావాలంటే అక్కను మర్చిపోయి అన్నం తిను తర్వాత నీయిస్తాం कोत पन कूड़े मग्गम नेत पन गुड अदे बरकेवन पंत कटे जीत वस्ते नीके दुरावर वेल चूसा रंग नाक चरा ఆ పంతులు చదువుకున్నాడు కానీ చదువుకున్న పంతులు నాకు దన్న వేస్తున్నాడు అంటే మా ఇద్దర్లో ఎవరు గొప్ప ఎవరు గొప్ప దొరగారు మరి అమ్మాయి గారిని ఎందుకు చదివిస్తున్నారండి అదే పెళ్ళయ్యేదాకా కాలక్షేపం కావాలి కదా అని అయినా అది చదువుకుంటే మాత్రం మనకేంట్రా ఆ తరంటికి బాధ కదా మన ఊళ్ళో మాత్రం చదువుకున్నోళ్ళు లేకుండా చూసుకున్నా ఉంటే ఊరందరికీ మంచిది కదండి మరే మరే ఏ స్పీకర్ ఎలారా ఏంటి అలారే చదువు సంజ లేకుండా శబాసుల రంగ నువ్వు నాకు నచ్చావు నచ్చావంతే ఇక నుంచి ఊరిని బాగు చేసే బాధ్యత నా ఒక్కడిదే కాదు నీది కూడా ఇక చూడండి దొరా ఇవుళ్ళు ఎవ్వరూ చదువుకోకుండా చదువుకోవడానికి ఒక్క పురు కూడా పళ్ళకి రాకుండా నేను చూసుకుంటా కదా అమ్మగారు వస్తున్నారు ఎవరు పట్టుకెళ్ళాలి కదా ఎవరింటికంటే దొరగారింటికా దొరగారంటే దొరగారే మా దేవరకోటకి ఆయన ఒక్క ఆయనే దొర మిగతా వాళ్ళందరూ ఆయన బంట్లే ఇంతకీ తమరెవరో అమ్మగారు డిఎవ్ అంటే జిల్లా విద్యాశాఖ అధికారి ఊళ్ళేలే అమ్మగారికి మా ఊళ్ళో ఏం పను స్కూల్ తనిఖీ చేయాలి స్కూలా మీ ఊళ్ళో స్కూల్ ను రాయడి దొర అనే పెద్ద మనిషి 15 ఏళ్ళుగా ముయించేశాడట నిజమేనా प्रजल अक्षरा अज्ञा में मुंचे दन्मंत चीक् चुनावी पैगा चुनाव అయినా ఈ సదురాని యదవల ముందు యదవన్నర యదవైపోయావు ఎందుకని ముందు సూపు లేక ముందు సూపు ఉన్నదానివైతే ఇంతకు ముందే నీలాంటి ఆఫీసర్ ఎవడైనా ఈ ఊర్లోకి వెళ్ళాడా ఎల్లినోడు తిరిగి వచ్చాడా వస్తే ఎట్టొచ్చాడు రాకపోతే ఎందుకు రాలేదు ఏమైపోయాడు పోయాడా ఖర్చు అయిపోయాడా ఒకవేళ ఖర్చు అయిపోతే కనీసం దహన సంస్కారాలకైనా పీనిగా దొరికిందా దొరకలేదా వగైరా వగైరా వివరాలన్నీ ఈసారించుండే దానివి అత్త ఇచ్చారించకపోబట్టే ఎత్త ఎర్రని ఎండలో మలమల 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 మావాడిపోతూ ఇచ్చారించాల్సి వచ్చింది యూ బ్లడీ వెనమస్ స్కౌండ్రల్ థాంక్స్ నాకు అర్థం కాకపోయినా నువ్వు నిర్ముఖమాటంగా ఇంగ్లీష్లో బూతులు తిట్టాని బట్టి నేనెంత దుర్మార్గుణ్ణి అన్న సంగతి నీకు అర్థమైపోయిందన్న సంగతి నాకు అర్థమైపోయింది కరెక్టే కదా మరి ఇంకెందుకు రాలిచ్చు రికార్డ్ ఎట్టనే లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దదరిల్లింది పురుష ప్రపంచం లేచింది మహిళా అబుడో చెప్పెనువే మనగారు అబుడే చెప్పె కంగ్రాచులేషన్స్ బాబు ఏయ్ నువ్వు అక్కడి నుంచా చూసావా ఆఫీసర్ అమ్మా నా కొడుకు మహర్జాతకుడు అదే నేను గెలిచుంటే
సింగిల్ టీలాగా ఒక మద్రాస్ చేసి ఉండేవాడిని. ఎందుకంటే నాకు పరాయరాలతో పరాజకం ఆడటం అంటే మా చెట్ట చిరాకు. అదే నా కొడుకు మంచి పంతనం తెలిసినాడు. శివరాత్రి రోజున ఒకే టిక్కెట్ మీద రెండాట్లు చూపించినట్టు ఒకేసారి రేపింగ్ ఆట మడ్రాట చేసేయగలడు. జర దేకు విజయభాయ్, వయసులోనే తినేంది లోకజ్ఞానంలోనే తినేంది నీవైతే నాకన్నా జర చిన్నడు అయినా గనక దిమాగ్ పెట్టి నేను చెప్పేసి సమస్య చేసుకో. నువ్వు అరెస్ట్ చేసి బొక్కలో దడే చూస్తున్నవే గరాయి ద్వారా గా పెద్ద మనిషి మనకన్నా మన ఎస్పీ సాబ్ కన్నా డిఐజీ కన్నా ఎంతో పెద్దోడు. కాంతెందుకు మన గోల్కొండకి వెళ్ళాలి కనుక రాదే. ఎంత పెద్దవాడైనా చట్టం ముందు చిన్నవాడే సార్. గట్లా అనిపిస్తుంది వయసులోనో కదా గట్లానే అనిపిస్తుంది. చార్మినార్ కూడా చిన్న అద్దం పెంగలు చూసి గీదో గీ ఏలెడంత కనిపిస్తుంది. గీ చట్టం పి అద్దం పెంకులు ఎక్కన భయ్ దాన్ని మరింత గట్టిగా పెట్టినామనుకో ఏమైతుంది? మొదల్లో చేతికి గాయమైతుంది, వెనక సిరి సెప్టిక్ అవుతుంది. శివన్న సేదీసేశారు భయ్ దవాఖాన్లో. అరే క్యో పరిషాన్ అవుతాయి. సారీ సార్, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి మీరు ఇలా మాట్లాడకూడదు, నేను వినకూడదు. అసలు మీకు ఇది తెలుసా, మన అశోక చక్రంలో మూడు సింహాలు మాత్రమే కనబడేటట్టు చేసి నాలుగో సింహాన్ని ఎందుకు కనబడినివ్వలేదో? ఆ కనబడని నాలుగో సింహం నేనే అని ప్రతి పోలీసు, ప్రతి మిలిటరీ జవాను, ప్రజాశ్రేయస్సు కృషి చేసే ప్రతి ప్రభుత్వాధికారి భావించాలని. మీరెన్ని చెప్పినా నేను వెనకడుగువేను. ఆ రాయుడు దొరను కటకటాల్లోకి నెట్టి తీరుతాను. వీడొకడు పిసినారి పిన్ని, ఎన్నడూ స్వామివారికి ఒక బెల్లం ముక్కైనా నైవేద్యంగా పెట్టలేడు, గాని ప్రసాదాలు దండుకోవడానికి మాత్రం టంకెనగా తయారైపోతాడు. నీకే రోగం పుట్టింది? నాకు ప్రసాదం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలనే. నీకు పెట్టకుండానటయ్యా, ఇందా ప్రసాదం అంటే ఏదో మాట వరుసకి ఇంత నోట్లో వేసుకోవాలి, గాని వాయనాలు కొద్దీ కావాలంటే ఎలా? ఇదిగో శాస్త్రి, శాస్త్రి వాడేవాడు శాస్త్రి. ఈరోజు శుక్రవారం కదా, రోజంతా లక్ష్మీదేవి కోసం ఉపవాసం ఉంది. ఆ దేవి ప్రసాదం మాత్రం తింటాను, నీకు తెలుసు కదా. చెప్తా చెప్పలేం గాని శెట్టి, దొరవారు ఆ పడవవాడి చేత డీవీని ఖర్చు రాయించేశారటగా. బతకలేక ఊళ్ళో వాళ్ళు ఎక్కడ బాగా చదువుకుని తెలివి మీరిపోతారు. లేదే, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? తెలీదే. ఇదిగో తెలుసుకోవాలనుకునేవు పోతా. ఏ ఎందుకని? అంతేలే. ఇదిగో శాస్త్రి, మన దొరకి ఆ స్కూల్కి గోకులాష్టమికి గజనీ మహమ్మద్ కూడా అంత లింక్ ఉందయ్యో. గోకులాష్టమికి గజనీ మహమ్మద్కి లింక్ ఏమిటి నా పిండాకుడు? ఏ రామ జన్మభూమికి బాబా మసీదుకి కనెక్షన్ ఉన్నప్పుడు గోకులాష్టమికి గజనీ రాయుడు దొర మీద ఉన్నది భక్తో భయమో మూఢ నమ్మకమో మాకు తెలియదు, గాని ఆ రాయుడు దొర మాత్రం మాకు హంతకుడు. ఒక దుర్మార్గుడు కోసం అనవసరంగా మీ ప్రాణాలు పోగొట్టుకోకండి. అడుగు ముందుకు వేశారో నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తా. వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడా మీ దొర? రంగడక్కడ్రా. Thank you.
దొరగారు అరెస్ట్ చేయడానికి వచ్చావరా? ఒకడే బయలుదేరాడు. శిల్పమణే సుక్కడ్రా, ఆశతోటే నాకు సీకు. ఎవరిని చూసినా నీ గురించి అబ్బా అట్ట కొట్టాడు ఇట్ట కొట్టాడు అక్కడ చింపాడు ఇక్కడ చింపాడు ఎగిరెగిరి కుమ్మాడని చెబితే వినటమే గాని ఆ కొట్టుడు ఏదో ఒక్కసారి నాకు చూపించరాదా? చూపిస్తాగానే ముందు సీసాబట్రా. మా సీసాలకి సీకులకి లోటు లేకుండా చూసుకుంటాను, నువ్వు చేసుకోరాదు? నిన్ను కట్టుకోవడం పోనీ ఉంచుకోరాదు? తాటి జట్టు తల్లి కాదు, ఉంచుకున్నది పెళ్ళవు కాదు. నాతో కుదరదు గాని ఇట్టటువంటి ఎవడన్నా చూసుకో, ఇక్కడ పడుంటాడు. శెట్టి గారు ద్వారగారి పాటలు తెచ్చారు. నీ పసలు ఎదురు చూస్తున్నా. ఎందుకండి? ఎందుకంటే కొత్త నోటు పెళ్ళాడిపోతుంది నీలాగే. మరేనండి, గంజట్టి సింబిత్రి చేసినట్టు ఉందండి. మహిళ బట్టలు ముట్టుకునే చేత్తో లక్ష్మి ముట్టుకుంటే అపచారం. అందుకని నువ్వు డబ్బులు ఎక్కడ దాచుకుంటావో అక్కడ నేనే ఇక్కడ దాచుకోనండి. చెంగుని కట్టుకుంటాను, మరీ మొక్క నోటేనా? ఇంకా కావాలా? అయితే ఇస్తా. శెట్టి, నిన్ను దివాణంలో లెక్కలు చూడమంటే రత్తితో సరసలాడుతున్నావా? అదే నిన్ను చిన్న దొరగారు పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళు. బాబు వెళ్ళు, చిన్న దొరగారి దగ్గర కంట అక్కడ రాయించుకొని పద్దులు. అవును శాస్త్రి, అయ్యగారు నిన్ను పొద్దున బడి దగ్గరికి రమ్మన్నారయ్యా. బాంబులు బడిక? బాంబుల బడికే వెళ్ళు. మాట్లాడద్దా? హలో హలో, మైక్ టెస్టింగ్ లాగా తొందరగా మాట్లాడు. హలో ఎవలాలు? హలో రోజీ, ఎవరు లేరు మన రత్తి? సరే గాని పరీక్షలు అయిపోయా? ఎప్పుడొస్తున్నావు? రేపా? సరే, రేవు దగ్గరికి మన రంగని పంపిస్తాలే. పర్లేదు, వదలండి. వదలను, అలాగే ఎత్తుకెళ్ళు. ఎత్తుకెళ్ళాలా? ఎత్తుకెళ్ళకపోతే లేపుకపోతావా? దిష్టి బాగదే. తప్పు, వచ్చేసావమ్మా నా బంగారు తల్లి. రేయ్, అమ్మాయి గారు పట్టణంలో చదువు పూర్తి చేసుకొచ్చిన ఈ శుభ సమయంలో మీరందరూ పండుగ చేసుకోండి. ఏంటి బావ అట్టా సొత్తున్నావు? రెప్పాడకుండా సూదులు కూర్చున్నట్టు ఏంటా సూపు? నిన్నే నువ్వు అట్టా గుడ్లాపుకి సొత్తుంటే నాకు సిగ్గేస్తుంది బాబు. అంతా ఒక్కరోజే చూసేస్తే రోజుకో కొత్త సోకు నేనే కణించి పట్టుకురాను. సరే గాని నేనెంత మరదలైతే మాత్రం మరీ ఇంత సిగ్గు లేకుండా చూస్తావేంటి? సరే సర్లే, తాగిన బీడీలు సీసాలు చాలు గాని కాళ్ళు కడుక్కొని అందానికి రా. ఏంటా పిచ్చి ప్రశ్న, మతిగాని పోయిందేంటి? ఆయన కింద మీద తెలవకుండా తాగితే ఎట్టంటి అదో అనుమానాలే వస్తాయి. బావ దగ్గరకు మరదలుగా ఇంకెవరితో వస్తే చెప్పు. నాకు గాక నీ మీద ఎవరికి ఉంది హక్కు?
కొంపదీసి నేను దగ్గరలో లేను కదానని దేన్నన్న చేరదీసావా? ఏ ఏయా ఏంటంటే పౌరుషం పొడుచుకొస్తుంది జరుగు. నేను మాత్రం ఏమన్నాను, ఉప్పు కారం తిని ఒళ్ళు కదా. అయినా నువ్వు ఊరుకుంటే మాత్రం నీ ఒంటి వాటం చూసి ఊళ్ళో ఆడాళ్ళు ఊరుకోవద్దు. పట్టు పట్టు. నువ్వు మాత్రం మగాడివి కాదా, నీకు మాత్రం కోరికలుండవా? నెమ్మది నెమ్మది, నీకన్నీ తొందరే బాబు. నా బావ నన్ను పిలిచేదేంట్లే అని చెప్ప పెట్టకుండా నేనే వచ్చేసా. మా అయ్య కూడా వద్దానన్నాడు, నేనే వద్దన్నా. సరే గాని వద్దునే పంతులు గారిని అడిగి తొందరలో చూసి మంచి ముహూర్తాలు రెండు పెట్టించు. ఒకటి పెళ్లికి ఒకటి శోభనానికి. పడుకో, శోభనం అయ్యేదాకా నేనేమి తొందరపడి నీ శీలం దోచుకోనులే. అవతల గదిలో పడుకుంటా. ఇంతవరకు ఊళ్ళో అందరూ నన్ను చూసి భయపెడితే ఇది నన్ను హడలు కొడుతుంది ఏంటి? పిలిచావా బావా? ఏం లేదు ఏం లేదు. ఏమైంది దొరగారు అమ్మాయి? ఏంటమ్మా అమ్మాయి గారు ఎక్కడికి వెళ్తుంది? గోదాట్లో దూకడానికి. అదేనమ్మా, గోదాట్లో దూకి ఈతలు కొట్టడానికి చెప్తున్నానమ్మా కదూ. అది సరే గాని ఆ బట్టలు ఏంటి దరిద్రంగా చూసే వాళ్ళకి సిగ్గేసేటట్టు. సిగ్గా? మా అమ్మాయి గారు ఎప్పుడు సిగ్గుపడలేదే. ఆవిడికి అసలు సిగ్గే లేదేమో. చదువుకుంటే మనుషులు చెడిపోతారు, చదువుకునే మనుషులు ఉంటే ఊరు చెడిపోద్దని మా దొరగారు నా చిన్నప్పుడే చెప్పారు. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను, చేసి నిర్వాకం చాలు గాని ఇంటికి పదండి. అసలు నేను గోదావరికి బయలుదేరింది స్విమ్మింగ్ కు కాదు రంగా, నీకోసమే. శెట్టి గారు కాంబోలు వేసుకుంటున్నారా? కొంచెం కురికి పడతావు. నాయన తింటారా? బయలుదేరివే కాపీ ఓటలు కప్పుకి నిన్ను ఉడికి తేడా ఉంది. మీరు అలా సత్యలు పడి పోకుంటే ఎంత అందంగా ఉన్నారండి. నా అమ్మాయి ఇప్పుడు ఎందుకు చూసా, నాకు 6వ సంవత్సరం వచ్చేంత వరకు అన్ని మంతం మీదే చెల్లియో అక్కరో అమ్మకు చేసిన ఎగ్గులు సచ్చిరందరూ. అబ్బా ఎంత కమ్మగా పడుతున్నారండి. పాటమే కాదు చాలా సార్లు యాసలు కూడా కట్టా. ఓసారి హనుమంతు వేషం కట్టి తోకకు నిప్పంటించుకుని మంచి సీసా పద్యం ఎత్తా. పద్యం అయిపోయేసరికి మన తోక తప్ప ఊరంతా కాలిపోయింది. శరీరం చిన్నగా పడ్డారు, మనల్ని ఇంట్లో పెట్టి తాళం వేసేసారు. అదేమిటండి శెట్టి గారు గాజురాలు ఉంగరాలు పెట్టుకున్నారు? గాజురాళ్ళ ఎవడా ఏదవన్నది ఇదిగోని మనం సాడుకు పోయి కనబడతా. ఏ గాజురాలు కాదు రవ్వల ఉంగరాలు, కావాలని తీసుకొని చూడు. ఏమి చుట్టుగారు అలా ఏడు ముఖం పెడతారు? నవ్వండి నవ్వమంటుంటే అలా కాదు. ఇంకా నయం కింద పడి కిలకలు కొడుకు తామని లేదు. అమ్మా ఈ ఆడికి నవ్వించింది చాలు కానీ ఇక దైతే అవతల పని ఉంది. ఏ పులికలు వేసుకుంటారా? ఏంటి అక్కడే నిలబడిపోయావు, రా ఇంటింటికి వచ్చి కొత్త కోడలు చూద్దరు గాని రండమ్మా అని నిన్ను నిన్ను పిలుచుకురావడానికి నాకు అత్తింటి వాళ్ళు ఎవరున్నారు? మొట్టమొదటి నన్ను చూసిన దానివి. ఇక ఆడపడుచు అయినా అర్ధమగుడు అయినా నువ్వే అనుకో. రాత్రి నన్ను చూసుకున్న సంబరంలో మా బావకు ఆకలి తెరవలేదనుకుంటా. కుండెడు కూడా అట్టాగే ఉంది, పట్టుకెళ్ళు. కాకపోతే ఓ షరతమ్మోయ్, మొగుడి పనులు సొంతంగా చేసుకుంటేనే పెళ్ళారికి తృప్తిగా ఉంటుంది. కనుక ఇక నుంచి నా బావ బట్టలు మాత్రం నాకే వదలాలి. సరేనా? సతి తత్తనుండు. మన రంగడు రాత్రికి రాత్రి ఆడి మరదలు తెచ్చి కాపురం పెట్టేశాడు. Thank you.
దబడే అమ్మగారు వస్తున్నారు తప్పుకోండి అమ్మా అమ్మా చూడండి నువ్వేనా మరదలివి ఎవరికి నీకు కాదు మా బావకి నేనెవరో తెలుసా ఆ నువ్వెవరైతే మాత్రం నాకు నా బావకి వర్షం అస్సలేవుగా ఎంత పొగరి నిన్ను లోపల నిద్రపోతున్నాడు అరో మాట రాత్రంతా నిద్ర లేక తెల్లారి కాస్త కునుకు పట్టినట్టుంది అవురవురు మంటూ లెగిసి ఆకలంతాడేమోనని శాపలు పెడుతున్నా కొత్త కాపురం కదా అందుకని పగలు రాత్రి కూడా తన్నే అంటుకట్టుకుని ఉండాలని రాత్రే చెప్పాడు అవును నీకు పెళ్ళయిందా అయ్యుండగల చూస్తే తెలుస్తుంది నీతో మాట్లాడడానికి కూడా నాకు తీరిక లేదు గానీ నాలుగు రోజులకి నేనే మీ ఇంటికి వస్తాను అప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు వెళ్ళరా ఎలా పగల రాణి పగకు కాడను నేను వీడు కుదిరెను జోడు కుదిరెను వేడ దిగిరావే పగల రాణి పగకు కాడను నేను వీడు కుదిరెను జోడు కుదిరెను వేడ దిగిరావే ఏంట్రా చెట్టు ఏంటి కూడా ఏముంది చమత్కారం వద్దు ఏం చెప్పు చెప్తా మన రంగడు నువ్వుండరా ఏంటయ్యా పంతులు నీ తొత్తరేంటి ఇలా కనుచా నువ్వు పొల్లెట్టవే నువ్వు చెప్పరా మనం రంగడు అవుతున్నా లేకొచ్చాడు కదండి లేపుకు రావటమేంటరా అది మరదలే అన్నారు మరదలా మీన పునుక అదవుతా అట్లా తిన్న టైపు అది ఎవరితైతే మనకేంటి కాని రంగడు మన మనిషి అది ఆడి మనిషి మరి దానికి మన బేబీకి సంబంధం ఏంటరా అది చెప్పు చెప్పమంటారా చెప్పు చెప్పాల్సిందేనా చెప్పగారు చెమితే నన్ను చెప్పమంటారా థాంక్స్ సర్లే చెప్పాడు ఒక ఆడపిల్ల కొత్తగా పెళ్ళైన ఇంకో ఆడపిల్ల మీద కారాలు మిరియాలు ఊరిందంటే ఆ పిల్లకి పెళ్లి మీద ఆశ కలిగిందని అర్థం తెలుసా అండి చెట్టి ఇవాళ నుంచి అమ్మాయికి సంబంధం చూసే పని మీద ఉండు బాగలేదా నీ కెట్టుందో గాని నాకు మాత్రం నిన్ను గట్టిగా వాటేస్తున్నట్టుగా ఉంది అమ్మా గంగన్నమ్మ తల్లి నన్ను నువ్వే కాపాడాలమ్మా ఈ ఊళ్ళో జనానికి నువ్వన్నా దొరగారన్నా చాలా భక్తి ఉంది నేనంటే భయం ఉంది కానీ ఇదేంటమ్మా అది ఎవతో కొరదొచ్చి నా ఇంటో దూరి బావా బావా అంటది మీద మీద పడిపోద్ది దాని చుట్టుపట్టి బయటికి చూద్దామంటే దొరగారితో సహా అందరూ దాని మాట నమ్ముతున్నారు చూడు నువ్వేం చేస్తావు నాకు తెలీదు దాని దెబ్బ నుంచి నువ్వు నన్ను కాసుకోవాలి సరేనా వస్తా మరి చూసుకో నువ్వా ఏమో తగుళ్ళు దగ్గర కదే చెడిపోయిన ఆర్టీసీ బస్సు చెట్టు కుదించినట్టు అమ్మో అమ్మా మీ అక్కేదే లేవుకెళ్ళింది కానీ బావగారు ఒక్క రూపాయి ఇవ్వండి రూపాయి మీ అక్కకే రూపాయి ఇచ్చా అయితే నాకు 5 రూపాయలు ఇవ్వండి అమ్మో అమ్మో 5 రూపాయలే 1/2 రూపాయి ఇస్తారే అవును అయినా నీకు డబ్బులు ఎందుకే కాఫీ తాగుతానండి కాఫీ తాగడం నీకు డబ్బులు ఎందుకే మాది కాకా వాటలు చూసి ఖాతా పెట్టు ఆడపిల్లలకు అప్పేవారు ఇస్తారండి అమ్మో 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 నీకు ఇంకా వ్యాపారంలో పాట దొరకట్లేదే పడ్డే బావగారు పట్టలు గారు మీరా ఏమంటుందండి నా చెల్లి మన్మద మొలక లేదు అవునవును చెల్లెలు మన్మద మొలక అక్క మార్కాపురం పాల సరే గాని ఆ రంగడి అవతను లేపుకొచ్చాడంటగా ఆడి సంగతి మనకొద్దు మొన్నాడు బజార్కి వెళ్ళే ఎందుకు ఏరే పని మీదలే ఆడు బజార్లో నన్ను చూసి ఈయన మీసం వేరేశాడు నేను వేరేశా ఏమో చెట్టి అన్నాడు చెట్టప్పు ఎవరు మౌతూ అన్నాడు అంతే దెబ్బ కొడితే ముందుకు పడితే ముగ్గురు లేవదీశారు అబ్బా అంత గట్టిగా కొట్టారా మీరు కొట్టింది ఎవరో తెలియదు గానే లేవదీసి నన్నే అనుకున్నా రతి రతి రతి
ఊళ్ళో అన్ని పాత బళ్ళే గాని కొత్త దొడ్డి కనిపించదట్రా. పొరు గురించి పిలిపించకూడదు. పిలిపించచ్చు అన్నట్టు అసలేసే మర్చిపోయానండి. ఏంట్రా? అదేనండి మన లచ్చరాగా లేడండి. మాలత్యం కొడుక ఆడ చెల్లెలు మొన్నే సంస్థాడిందండి. ఇక్కడ ఆపించి కూడా లేవలేదండి. ఒప్పుకుంటాను కానీ తొరబాబు యొక్క మాటను ఒప్పుకోనరా. అటువంటిది తొరబాబు మీద చేస్తా. ఈ చెయ్యే కదరా నువ్వు తొరబాబు మీద వచ్చింది. ఎంతో కొత్త తిందుగానే నీకు ఇష్టమని మనిషి మాంసం వండాను. అవును బావా, కోడి పందాల్లో గెలిచిన వాళ్ళు ఓడిపోయిన పుంజులు ఒడుగు తింటారు చూడు. అట్లాగే మా బావ నరికిన చెయ్యి మా వాటాకే రావాలని కోట్టాడి మరీ తీసుకొచ్చి పులుసండా. అబ్బా, ఎంత గుమగుమలాడిపోతుందో చూడు. ఏం తెలుసని వాగుతున్నావే? వాడు ఆ లక్ష్మణరావు ఏం చేశాడో తెలుసా? ఆ దొరగారి కొడుకు ఏం చేశాడో నువ్వు తెలుసుకున్నావా? అదంతా నాకు అనవసరం. ఈ ఊళ్ళో దొరగారు చెప్పిందే ధర్మం, దొరబాబు చేసిందే న్యాయం. కాదని ఏ యదవైనా అన్నాడో నా చేతిలో చచ్చాడే. జాగ్రత్త, నూరు మూసుకుని మూలపడండు. పిచ్చి పిచ్చిగా వాగావో నరికి పారేస్తాను. నన్ను నరకడానికి ఎందుకు బావా తొందర? నేనెక్కడికి వెళ్తాను? దొర కోసం, దొర కొడుకు కోసం ఊరందరినీ నరికి పోగులు పెట్టాక చంపుకు తినడానికి ఎవరు దొరకనప్పుడు పనికొస్తాను. ఏంటంటే రెచ్చిపోతున్నావు? అసలు నీకు నాకేంటే సంబంధం? నాకు అమ్మాయి దానివా అబ్బాయి దానివా? ఫోన్లే కదా నూరుకుంటుంటే మరీ నెచ్చరికుతున్నావే. ఏయ్, నోరు మూసుకొని పడకపోతే వచ్చిందా రేపు? అంతేగాని కల్పించుకున్నావు. ఏ పని చేయకుండా ఏమైపోయింది?
ఏంటే రెచ్చిపోతున్నావు? అసలు నీకు నాకేంటే సంబంధం? నాకు అమ్మాయి దానివా అబ్బాయి దానివా? ఫోన్లే కదా నూరుకుంటుంటే మరి నెచ్చెక్కుతున్నావే. ఏయ్, నోరు మూసుకొని పడి ఉండలేకపోతే వచ్చిందా రేపు? కొంప తీసి వెళ్ళిపోయిందా? అదేమన్నా నీకు కనబడిందా? ఎవరు? అదేనే, అది అదేనే ఇంట్లో ఉండేది. ఎవరు? అదేనే, అది అదే నా మరదలు. కొత్తక్క ఇందాక నీ బట్టలు తీసుకొని రేవుకెళ్ళింది. ముందుకెళ్ళద్దు. వెళ్తే ఏంట్రా? నువ్వు చెప్పిన నేను నడుచుకోవాలా? వెళ్ళద్దు బాబు. నువ్వు వేట నాకు చెప్పేది ఆగమయ్యా. దొరబాబు మీద చేయెత్తుతావా? దేవుడి మీద చేయెత్తినా క్షమిస్తారు గాని దొరని దొరబాబుని ఒక్క మాట నా ఊరుకోను. ఈ ఊళ్ళో దొరగారు చెప్పిందే ధర్మం, దొరబాబు చేసిందే న్యాయం. జాగ్రత్త, నోరు మూసుకుని ఆతురుపో. నువ్వు రా బాబు, నీకు ఇష్టం వచ్చినంత సేపు చూడు. నీకు ఏవేవి కావాలనుకుంటే అవన్నీ చూపిస్తాను. చూసి ఊరుకోబుద్దవకపోతే ఏం చేయాలనిపించినా అన్ని చేసేసే దొరబాబువి. నీకు కాదనేదేముంది? చాటుమాటు చూసుకునేదాకా ఆగలేననుకుంటే ఇక్కడ కానిచ్చే. చచ్చినట్టు జనమే కళ్ళు మూసుకుంటారు. నా మరదలు, నా పెళ్ళం, నా మనిషి, నా సొంతం. ఎరా, రావణాసురుడు ఎందుకు చచ్చాడో తెలుసా? తెలీదు. మరి దుర్యోధనుడి సంగతి? తెలీదు. ఏది తెలియకపోబట్టే ఎదవన్నర ఎదవలాగా వెళ్ళి ఆ రంగడి మరదల మీద చెయ్యేసి వచ్చావు. చూడు, పక్కడి పెళ్ళం గోదట్టు సుడిగుండం లాంటిది. ఎంతటి గజేతగాండైనా ప్రాణాలు తోడేస్తుంది. అసలు పురాణ కాలం నుంచి పెద్ద పెద్ద ఇళ్లందరూ ఎందుకు నాశనం అయిపోయారో తెలుసా? తెలీదు. ఈ లేడీ సీక్రెట్స్ ఉండబట్టే మరి ఆ ఒక్క పాయింట్ లో నేను నికార్స్గా ఉన్నాను కనుకనే జబర్దస్తిగా నెట్టుకుంటూ వస్తున్నాను. సరే, నీకు అమ్మాయి అవసరమైందనుకో, అలాంటప్పుడు గోదారంత ఊరుంది, ఊళ్ళో సగం ఆడజనాభా ఉంది, అందులో సగం మందికి వయసు ఉంది. అలాందరినీ వదిలేసి మనమంటే ప్రాణమిచ్చే రంగడి గాని కెలికొస్తావా? చిచ్చి నాన్న ఆడొస్తున్నాడు. నువ్వు లోపలికి వెళ్ళు, ఆడి సంగతి నేను చూసుకుంటా. ఏంట్రా ఇవాళ డబ్బులు వచ్చావటి? దొరగారు డబ్బులు కావాలి. డబ్బా? ఎంత? ఎందుకు? 1000 రూపాయలు కావాలండి, పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? నీ మరదలేగా? దాన్నే అయితే మళ్ళీ నువ్వు కొత్తగా చేసుకునేదే ఉందిరా, ఊరంతా తెలిసిన విషయమేగా. అంతగా కావాలనుకుంటే మన శెట్టి దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పి ఓ పసుపు కొమ్ము 3 పసుపు తాడు తీసుకురా, దాని మెళ్ళలో కట్టేయి. అయినా ఈ మాత్రం దానికి అంత ఖర్చు ఎందుకు చెప్పు? పసుపు కొమ్ము కాదరా, బంగారం తాళిబొట్టు కడదామని. బంగారమా? అది అడిగిందా? పెళ్లి కాకుండా అది నీ గుడిసెలో దూరినప్పుడే అనుకున్నాను. నిన్నది కొంగును ముడేసి బొడ్లో దోపుకుంటది అని పిచ్చి సన్నాసి. ఎప్పటి నుంచి దాని మాటన్నావు అనుకో, రేపటి నుంచి అది నీ మీదెక్కి సవారీ చేస్తుంది. అయినా ఎంత బతుకు బతికి ఆఖరికి పెళ్ళానికి సలాన్ చేసే దుర్దశకు దిగుదారా అన్నమాట. ఎలా తొరా? డబ్బులు కావాలి. ఏ, ఎప్పటిదాకా నీకు చెప్పింది వినపడలేదా? అయినా నువ్వు అడగగానే దోసిట్లో పోయడానికి నేనేమన్నా నీకు రుణమున్నానా? లేక నీ అమ్మమ్మగుడు దాచుకున్న ముల్లేమైనా నా దగ్గర ఉందా? ఎలా వాణ్ణి ధర్మరాజు పుణ్యాత్ముడు మహానుభావుడని నెత్తిరి పెట్టుకున్నా, వాడి కోసం ప్రాణాలు ఇస్తానన్నా, మరి వాడికి ఉండొద్దు బుద్ధి? వాడు యదో బావా, విషపురుగు.
పైకి మేడిపండులా కనిపిస్తాడు గాని లోపలంతా కుళ్ళు దుర్మార్గమే. కిట్టాంటప్పుడే మనిషి మనిషిగా నిలబడాలి. తలంచుకునే కర్మ నీకెందుకు బావా? రేపు మన పెళ్లి జరుగుద్ది. ఆ దొరగాడి గుండెలదిరేటట్టు జరుగుద్ది. ఏంటట్టా చూస్తున్నా బావా? ఆడదానికి తాళిబొట్టు తర్వాతే నగానట్ర అన్నీను. పొద్దున్నే శెట్టి దగ్గర నా కమ్మలు గాజులు తాకట్టు పెట్టి తాళిబొట్టు తెచ్చుకుందాం. పేరన్నా తెలుసుకోలేదు కానీ నీ మనసు మాత్రం మొత్తం తెలుసుకున్నానే. నాకు వేరే పేరెందుకు బావా? ఊరంతా నీ పెళ్ళాననే పేరు తెచ్చుకున్నానుగా. లాభం 2 3 4 5 6 6 1 8 పునుగులు పిండి 10 ఇదిగో 1000 కావాలంటే మళ్ళీ లెక్కెట్టుకో. ఏ కాగితం మీద ఒక ఎలుముత్ర పొడు రాసుకోయా. శెట్టి గారు మీరు మాకు ఇచ్చింది 1000 ఎన్ని సున్నాలు? ఎంత తెలిసినట్టు అడుగుతున్నావా పునుగులో పిండి? అదేదో నువ్వే చెప్పు. పొరపాటున 1 సున్నా ఎక్కువ వేసినట్టున్నారు చూడండి. గారలో చిల్లికి అంకెల్లో సున్నాకి పెద్ద తేడా ఉండదు. నువ్వు పెట్టు. మీరు చేర్చిన సున్నా విలువేమిటో 1 సున్నాతో 1000 10000 ఎంతైందో చెబితే మీ బతుకు సున్నా చేసేస్తాడు మా బావ. మర్యాదగా మార్చండి. ఏంటని గొడవ? చూడరా పెద్ద చదువుకున్న దానిలో నందే బెదిరించేస్తుంది. చదువుకున్నదాన్న ఏంటి? చదువుకున్నదాన్ని నీకన్నా ఎక్కువే చదువుకున్నానే. ఆ మాటకొస్తే ఈ ఊర్లో అందరికన్నా నేనే ఎక్కువ చదువుకున్నానే. మా ఊళ్ళో బడి తెరవకూడదు. పలకలు బలపాలు పుస్తకాలు పెన్నులు అమ్మకూడదు. ఎందుకంటే చదువుకుని తెలివితేటలు పెంచుకునే వాళ్ళంటే నాకు మా చెడ్డ సిరాకు. అందుకే మా ఊళ్ళో ఎవ్వరు చదువుకోకూడదు. చదువుకున్న వాళ్ళు ఎవ్వరు మా ఊళ్ళో బతకూడదు. ఈ విషయం నీకు తెలుసు గనకనే వచ్చినప్పటి నుంచి చదువురాందాలాగా నటించావు. అసలు ఈ దేశానికి అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినట్టుగా రేత్రికి రేత్రి నువ్వు ఈ ఊళ్ళో జ్వరబడి ఎవడబడితే ఆడితో ఎడా పెడ వరసలు కలిపేసినప్పుడే నీ బాలకం కనిపెట్టుండాల్సింది. ఆ రంగడగాన్ని అడ్డు పెట్టుకుని మొత్తానికి మా కళ్ళే కప్పగలిగావు. తెలివైన దానివే. రే దీని నంది యాక్టింగ్ పడిపోయాను చూడు. మనం మనం ఒట్టి ఎదవలనరా. అసలు సరేగాని అమ్మాయి, అసలు నువ్వెవరు, ఎందుకు వచ్చావు, వచ్చి ఆడి పంచులు ఎందుకు చేరావు, చేరి ఈ డ్రామాలు ఎందుకు ఆడుతున్నావు? నిద్రపోతున్న ఈ ఊరిని మేల్కొలపడానికి. అయితే వెంకటేశ్వర సుప్రభాతం మంగళహారతి పద్యాలు నేర్చుకొచ్చావా? లేకపోతే గంటల గడియారం కొనిపెట్టమంటావా? చదువుకున్నది సుప్రభాతం కాదు, స్కూల్ టీచర్ అవడానికి అర్హతనిచ్చే డిగ్రీ. నేర్చుకున్నది మంగళహారతి పాటలు కాదు. నీలాంటి దుర్మార్గుల దౌర్జన్యాన్ని ఎదిరించి మూతపడిన బడిగంటలు మోగించడానికి అవసరమయ్యే గుండె ధైర్యం. మీటింగ్లు బాగా చెప్తున్నావు, ఒకసారి తప్పని కొట్టండి రా. చాలేమణి. అవును ఇన్ని శబదాలు పలుకుతున్నావు, అసలు నువ్వేం సాధించావు? ఇంకేం సాధించాలి? లేచిన ప్రతి వాణ్ణి మక్కలెరకొడుతూ నీ దుర్మార్గాలకు తన కండబలంతో గుండె బలంతో కొమ్ము కాస్తూ నీ దొరతనానికి దోపిడీకి పెట్టని కోటగా ఉన్న నీ నమ్మిన బట్టు రంగాని సారా మత్తులోంచి నీ మాయలోంచి నిద్రలేపాను. ఇన్నాళ్ళు నీకోసం ప్రాణాలిస్తానన్న రంగ ఇప్పుడు నీ బారిస కాదు నా బావ. ఇన్నేళ్ళు నీకు కొండంత అండగా ఉన్న రంగ ఇప్పుడు నీతోడు కాదు నా నీడ. రంగ ఇప్పుడు రాక్షసుడు కాదు మనిషి, మా మనిషి, అదే మనిషి. ఈ చేతికి నీ వెనక నిలబడి చేయి కొట్టడం మాత్రమే తెలుసు అనుకుంటున్నావేమో. నీ ముందు నిలబడి ఎదురు తిరిగి తొడ కొట్టడం కూడా తెలుసు. అదే జరిగితే ఈ పిడికిలి దెబ్బకు నువ్వు తట్టుకోలేవు, పిండి పిండి అయిపోతావు. జాగ్రత్త. Hey!
నోరెళ్ళబెట్టావు. మళ్ళీ ఎలా తిరిగొచ్చానా? ఒక ద్రౌపది కన్నెర చేస్తే కురువంశం కూకట వేళతో కూలిపోయింది. ఒక నాగమ్మ కోపాగ్నికి పలనాడు పాటిమట్టిగా మారిపోయింది. ఒక ఝాన్సీ సవాలు చేస్తే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమే బిక్క చచ్చిపోయింది. నువ్వెంత నీ బతుకెంత? ఆడదంటే అబల కాదని నిరూపించడం కోసమే మళ్ళీ ఈ భారతి తిరిగి వచ్చింది. నేను నోరు విప్పి ఒక్క నిజం చెప్తే నీ అధికారం, అహంకారం, పరువు, పదవి సర్వం మట్టి పాలవుతాయి. నేను తలుచుకుంటే ఈ ప్రజలే ఇక్కడే నిన్ను సజీవ సమాధి చేస్తారు. నేను నోరు విప్పి ఒక్క మాట చెప్తే నీకు కట్టు బానిసలా పడి ఉన్న ఈ అమ్మాయికులే నిన్ను కట్టు బట్టలతో పొలిమేర దాటే వరకు తల్లి తలివి కొడతారు. నీ బతుకు నా దయాభిక్ష, నీ జీవితం నా కాలి కింద చెప్పు. చూసారేవరా, కట్లెప్పండి. ఏముందయ్యా, భారతీయ ఒకదాని సంగతి చెప్పాను గుర్తుందా? గదెప్పుడో పోయా? పోతే బాధే ఉంది. వచ్చింది. వచ్చిందా? రావడమే కాదు, నన్ను నల్లి నలిపినట్టు నలిపేస్తుంట, ఛాలెంజ్ చేసింది. గట్లానా? మరి మీరేం చేసిండ్రు? ఏం చేస్తాం, నన్ను చూసి పారిపోవలసిన లేడీ పిల్ల హఠాత్తుగా ఎదురై కొమ్మిసిరితే సింహం ఏం చేస్తుంది? ఈ పరామర్శల కోసం కాదు నేను వచ్చింది, ముందు దాన్ని వదిలించే మార్గం చెప్పు. ఇసుంటి విషయాల్లో స్పీడ్ అయితే పనిచేయదు సాబ్. మంచిగా ఆలోచన చేసి గపోని లాకప్ మర్ద లెక్క ఖర్చు రాయాలా? అట్లా దొరక్కపోతే నిన్ను ఖర్చు రాసి కేసు దాని మీద పెడతా. పోనిరా. ఏమయ్య లక్ష్మీపతి, నీ కూతురు పెళ్లి సంబంధాలు చూస్తున్నావంట, మరి నా బాకీ సంగతి ఏం చేశారు? కట్నం డబ్బులకే మిమ్మల్ని అప్పడుగుదాం అనుకుంటాను. ఏంటి, పాత బాకీకి రూపాయి జమలేదు, మళ్ళీ కొత్త బాకీయా? ఫోన్ ఓపెన్ చేయవయ్యా, నీ కూతురు నడిచి పెళ్లి చేసే. ఏంటయ్యా? ఏంటి, నాకేం తక్కువ అయ్యా? అంద తక్కువ, పర్సనాలిటీ తక్కువ, డబ్బు తక్కువ. కాకపోతే ఇంతకు ముందు చేసుకున్న ఇద్దరు పిల్లలు వాళ్ళ కర్మ కొద్ది అతంత్రంగా ఊరేసుకుని వచ్చారనుకో. సెట్టి గారు, సెట్టి గారు, మిమ్మల్ని మా కాడి గారమ్మన్నారు. ఎందుకంటే ఏమో తెలియదండి, ఉన్న పడంగా వెంట పట్టుకున్నామన్నారు. ఏంటయ్యా, ఏంటయ్యా వాడు రుబాబు? ఏదో బామ్మర్ది కదా, వాడి ఇద్దరు అక్కల్ని నాకే ఇచ్చాడు కదా అని పెళ్ళాలి వచ్చిన వాడిని ఇంట్లో ఉండనిస్తా అంటే మరి నెక్కిపోతున్నాడే. ఆ మాట అక్కడ చెప్పండి, నాకు తెలియదు. చెప్తానయ్యా, చెప్తాను. నాకు భయం అనుకున్నావా? తెలుసా లేదు, వాడి తల్లి పేరు తెలుసు. వెళ్తానయ్యా, వెళ్ళటమే కాదు, ఈ రోజు వాడిని మెడపట్టి బయట గెంటేస్తానే అనుకుంటున్నావా? ఇప్పుడు నేను ఇంట్లో కూడా రానివ్వంత తప్పేం చేశానని ఆ లక్ష్మీపతిని పిల్లనిమ్మని అడిగాను అంతే. మా ఇద్దరు ఆడబడుతుల్ని ఎలాగూ బలి తీసుకున్నావు, మరో ఆడది నీకు బలి కాకుండా తెలుగు ఆడబడుతులకు రక్షగా నీకు ఆజన్మాంతం శిక్షగా ఇక్కడే ఉంటున్నాను, గుర్తుందిగా? అలాగే, ఇంకెప్పుడు పెళ్లి ప్రయత్నం చేయను. అప్పగాని పైకి రమ్మనం, ఒళ్ళు పడతాడు. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఏంద్రా, పోలీసు ఠానాకు పోయినావుగా? నిజాం సిఐ గారు ఏమన్నాడ్రా? నన్ను నక్సలైట్ల కింద బ్రాంచ్ వేస్తున్నాడా? మర్డర్ కేసులు ఏర్పిస్తున్నాడా? చప్పుడు బద్మాష్. ఒక్కటి గుర్తుంచుకో, నీలాంటి నీచులు ఎందరూ కలిసినా నన్నేమీ చేయలేరు. మీ అందరికీ భయపడి వెనకడుగు వేయడానికి నేను ఇదివరకటి టీచర్ని కాదు. మళ్ళీ పిచ్చి వేషాలు వేశావు, ఈ పిస్టల్లోని గుళ్ళు గుండెల్లో దూసుకుపోతే
ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలా? సమయానికి ఆ మహాతల్లు వచ్చింది కాబట్టి మానవుడు బాతికి పోలాడు. మరే ఏనుగంత దొర కూడా ఆవిడ చూడగానే పీనుగలైపోలే. ఈడు మరదల పిల్ల, కొత్త ఆవిడ, బంధువులేమో అడిగి చూస్తాం. అవును కాని రంగా, నాకు చిన్న సందేహం రా చెప్పు. ఈ పాత పిల్లకి కొత్త పిల్లకి లంకేటి, కొత్త పిల్లకి నీకు లంకేటి, నీకు పాత పిల్లకి లంకేటి? ఇప్పుడు కొత్త పిల్ల పాత పిల్ల వేరు వేరా? ఒకే ఊరా? ఒకే కుటుంబమా? ఇప్పుడు మాట్లాడవేట్రా. ఇదో ఈవిడకి ఆవిడ, ఆ పిల్లకి నువ్వు, నీకు ఈవిడ, ఈవిడకి ఆవిడ, ఎవరికెవరు ఏమేమి అవుతారు, ఎలాగా ఏ వర్తన, అది అది నా సందేహం. అది కాదు, వీటన్నిటికీ నేను సమాధానం చెప్పాలా? మరి అంతేంటి చెప్తాను. నీ అబ్బా నాకే అర్థం కాక సత్తుంటే సమాధానం చెప్పాలడు. చింతామణి సుక్కట్రాయ్, తమ్ముడా, ఓహో అదెట్టాగు బావా అంటోంది కదా, గొడవలు లేకుండా సర్దుకుపోదావు, నువ్వు ఇట్టా వచ్చావా? మరి అల్లుడు అనడానికి ఓ అత్త, నా బాబే మా నాయనని ముద్దులాడడానికి ఓ పెద్దమ్మ, పిన్నమ్మ, బామ్మ, వాళ్ళందరూ కావాలిగా. మరి ఆ ముఠా అంతా ఎప్పుడు దిగుతున్నారు? అవును, ఆ దొరగాడు నిన్ను చూడగానే అట్టా బిగదీసుకుపోయాడు. ఇది నన్ను నొక్కినట్టు ఇదివరకే నువ్వు వాడిని మడత పెట్టేశావా? ఈ ఊళ్ళో కొత్తగా పెట్టిన స్కూల్ కి టీచర్ గా వస్తున్నానండి. ఓహో, పంతులమ్మ గారా? ఏం పేరు? భారతి. ఓ, బేసుగా ఉంది భారతి. ఇంటికే కుర్రవాడు? మా తమ్ముడు. అయితే వివాహం గారైతే? జమీందారు గారి ఇంటికి ఎట్టు వెళ్ళాలో చెప్తారా? జమీందారు గారి ఇల్లు అలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇవన్నెందుకమ్మా, నేను చూపిస్తా పదమ్మా రామ్మా. వదిలేండి వదిలేండి, మీకు చుముషి గారి పని అర్జెంట్ అనుకుంటా కదా, మీరు ఇలా ఫోన్ చూసుకోండి, మనం పోదాం కదా. కొత్త వాళ్ళు పాఠాలు చెప్పడానికి వచ్చిన సరికొత్త పంతులమ్మట. ఊళ్ళో దిగ్గానే మీరు ఎదురయ్యారుగా పాపం. ఇక ఆవిడ ఉద్యోగం చేసినట్టే. ఏ ఏమిట, తమ పాదమహం గురించి ఏదో చెప్పాలా? మహాపాదం, ఉక్కు ఉక్కు పదం కదండి. ఆ పాదం దొరికి తొక్కేసాను వెధవనరే వెధవని. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి అక్కడే ఆగిపోయారు, లోపలికి రండి. పర్వాలేదండి, నీ పేరేంటి పాపా? శోభ అండి. వెరీ గుడ్. మా నాన్నగారు రాజా వాసిరెడ్డి శోభనాథ నాయుడు గారు, వారి పేరు కలిసి వస్తుందని మా పాపకి శోభ అని పేరు పెట్టుకున్నాం. మా పాపకి అక్షరాభ్యాసం చేయించాలన్న విషయం మా ఆవిడ జ్ఞాపకం చేసే వరకు అసలు ఈ గ్రామానికి ఒక పాఠశాల అవసరమనే ఉద్దేశమే నాకు తోచలేదు అన్నట్టు మీ బస కూడా బడి ఆవరణలోనే ఏర్పాటు చేశాం. బావా! ఎవరు? నేను బావా, రాయిని. నువ్వా? నీ మొహం కూడా చూపించొద్దని చెప్పాక మళ్ళీ ఎందుకు దిగబడ్డా? అంత మాట అనకండి బావగారు, తల్లి లేని నా బిడ్డల మొహం చూసేనా మీరు నన్ను క్షమించక తప్పదు. అయినా రోజు మీరు ఎంతమందికి దాన ధర్మాలు చేయట్లేదు చెప్పండి, ఆ చేత్తోనే గుప్పిడి మెతుకులు మా మొహాన్ని కొట్టలేరా? చెల్లమా, ఇప్పుడు మీరు కాదన్నారంటే నాకు నా బిడ్డలకి గోదారే గతమ్మా. ఎంతైనా నాకు తోడబుట్టినవాడండి, పాపం పిల్లలు కూడా అల్లాడిపోతున్నారు. సరే, ఇక నుంచైనా బుద్ధిగా గురించమను. మీరు పదండమ్మా. పిల్లగాడి బలో వేద్దాం అనుకుంటా, ఎంత చండాల పుశకరం ఎదురైంది రా బాబు. ఏమింది రా వెధవనరే వెధవని తల బాదుకున్నా? ఏముందండి, తమరు పాదమహిమ గుర్తొచ్చి, తమరు మామూలు పాదమా? మహాపాదం, ఉక్కు పాదం, తొక్కే ఇదో.
చదువు లేకపోతే ఇలా ఉన్నారు వేధవలారని. ఇంకా చదువులు కూడా ఆపితే భూమి మీద అవుతారు. మేమీ భూమి మీద ఆగాలంటే అసలు ఈ భూమి మాత్రం ఉండాలి కదండీ. మీలాంటి పర్వతాల దెబ్బకి తట్టుకోవద్దు, కాస్త తగ్గించుకోండి బాబు. ఏడ్చావు దృష్టి కళ్ళు వెధవ, ఎవడైనా పుస్తకండి చూస్తూ వరలేదు. వెధవ పెనులు వెధవనారా వెధవ నడవరా అక్కుమక్షి. నాన్న మనం బడికి వెళ్దాం, నువ్వు రిజర్వేషన్ లో కలెక్టర్ అవుతావురా, ఆ పంతులు గుడికి ఏమవుతాడు దాదాపు. అక్షర జ్యోతిని వెలిగించి మీ అందరి జీవితాలకు కొత్త కాంతులు తెచ్చేందుకు ఈ పాఠశాలను ఏర్పాటు చేసిన జమీందారు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఇప్పుడు పతాకావిష్కరణ చేసి ప్రారంభోత్సవం చేస్తారు. రండి. తిండికి లేకపోయినా మాటకేం తక్కువ లేదు. తిండి లేకపోతే పొత్తుంటాం గానీ మీ పప్పు గుడికి రాలేండి. అంతా మీ జనాడు పోస్టకేసాలి మాకేం పెడతారు. ఏడ్చలే గానీ నీకు భారతం గురించి తెలిసట్రా. తెలిసట్రాకపోతే తెలిసాలచ్చుగా. తెలవదు. తెలీదా? అయితే నీ జీవితంలో పదేళ్ళు వ్యర్థమైపోయినట్టే. పోనీ నీకు భాగవతం తెలుసా? తెలవదు. తెలవదు. ఇంకో పదేళ్ళు ఉడదాయే. పోనీ రామాయణం. అబ్బే అల్లుడు చెప్తే ఇంతమే గానీ మాకెట్లా తెలుతుందండి. ఈ లెక్కన నీ జీవితం వ్యర్థమైపోయినట్టే. అవేం తెలియకునే బతుకు అవసరం. వమ్ము చుడుకుండా వస్తుంది, దూకేయండి. అదేమిట్రా చుడుకుండా అంటే ఏమిటి? చుడుకుండా అంటే తెలియదా మీకు? తెలవదురా. నువ్వేనని కాపాడరా? అది కూడా తెలియదంటే మీ బతుకులో సగం అర్థమైపోయినట్టే. అప్పుడు నీ ఈతలో తెలుసా? తెలవదురా. నీ బతుకంతా అర్థమే. నీకు తెలిసిన భారతం భాగవతం రామాయణాల్లో దేవుడన్నా దిక్కులేని సావత్తే ఏం చేయాలని రాశారు గుర్తు తెచ్చుకుని ఆ జయ్యి నే వస్తా. నేను బతికనానంటరా? సత్యాగమే మిమ్మల్ని తగలేసి కానీ బతుకుండగా మీరు మమ్మల్ని ముట్టుకోకూడదు అంటారే. ఇయ్యాలి నేనే గనక ముట్టుకోకుండా ఉంటే ఈ పాటికి సచ్చి ఉండేవారు. దైవత లోక శుభాంబుటి సుమందర చోక శుభంకర నమో నమో దేవ దేవత వళ చల. చూసారా చూసారా ఎగాయచ్చు. ఏంటారు చేస్తున్న పని? ఇంకోసారి మా పిల్లల పక్కకు వచ్చినా వాళ్ళని తాకినా నీ చర్మం ఒలిచి నీ బాబుతోనే చెప్పులు కుట్టిస్తాను. రాయుడే, అందులో ఏం డౌట్ లేదు. అసలు నువ్వు చదువు చెప్పడానికి వచ్చావా? ఈ ఊరికి సోషలిజం తీసుకురావడానికి వచ్చావమ్మా? నా కొడుకు మించి ఆ శాస్త్రి గారి కొడుకు మించి దూకించినంత మాత్రంతో ఈ కులం మారుతా కులం మారుతా. ఇక నుంచి మా పిల్లల మీద ఈ గూడిపల గాలి కూడా పడతానికి లేదు. జాగ్రత్త. రాయుడు గారు, మీరు తాగేది గోదావరి నీళ్ళేనా? అవును. అయితే మరి ఆ గూడెం వాళ్ళు తాగేది గోదావరి నీళ్ళే. మీ శాస్త్రి గారు దేవుడికి ఏ నీళ్లతో అభిషేకం చేస్తారో తెలుసా? గోదావరి నీళ్ళతోనే. గూడెం వాళ్ళు తాగే నీళ్లను మనమే కాదు ఆ దేవుడు కూడా స్వీకరిస్తున్నాడు. తల్లిపాల లాంటి గోదావరి నీళ్లు తాగి బతికే మనందరం ఒక తల్లి బిడ్డల్లా కలిసి ఉండాలి. కాని ఒకళ్ళొకళ్ళు కించపరుచుకోవడం, కుల మతాల పేరుతో దూరం చేసుకోవడం మానవత్వానికి సిగ్గుచేటు. సర్లే, నేను ఇక్కడికి వచ్చింది నీతో పాఠాలు చెప్పించుకోవడానికి కాదు. నేను ఈ ఊరు వచ్చింది పిల్లలకు పాఠాలు చెప్పడానికి. కానీ మీలాంటి పెద్దలకు కూడా గుణపాఠాలు చెప్పాలని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవరి గాలి మీ పిల్లలకు తగలకూడదన్నారో ఆ గూడెం వాళ్ళే మీ పొలాల్లో రెక్కలు ముక్కలు చేసుకుని రక్తాన్ని చెమటగా చిందించకపోతే మీకింత తిండి దొరుకుతుందా? జమీందారు గారు బంధువులంటే ఆయనలాగే మీరు పెద్ద మనుషులు అనుకున్నానే కానీ ఇలా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారనుకోలేదు. ఉమ్మడి కుటుంబంలా కలిసిమెలిసి జీవిస్తున్న ఊరి ప్రజల్లో కులమతాల అంతరాలను సృష్టించి రెచ్చగొట్టడం ఒక తప్పైతే పరస్త్రీ పట్ల తల్లిగా చెల్లిగా
గౌరవం అభిమానం చూపించవలసింది పోయి మూర్ఖంగా చేయి చేసుకోవటం రెండో తప్పు. అది కాదు బావగారు, గ్రామ కట్టుబాట్లను మానవతా ధర్మాన్ని కూడా అతిక్రమించిన రాయుడు ఈ ఊరి ప్రజల సమక్షంలోనే తన తప్పును ఒప్పుకుంటూ తాను ఎవరి మీదైతే చెయ్యెత్తాడో ఆ టీచర్నే కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పుకోవాలి. అలా చెయ్యని పక్షంలో ఈ తీర్పునే ధిక్కరించే నేరానికి ఆగండి. పెద్దరికం అనేది కులమతాలతోనూ ఆస్తిపాస్తులతోనూ రాదు. మన ప్రవర్తనే మన పరువు ప్రతిష్టలు పెంచుతుంది. అహంకారంతో చెయ్యెత్తిన వాడు ఎప్పటికైనా అవమానంతో తలదించుకోక తప్పదని తెలుసుకోండి. ఆ పంతుల దెబ్బకు దెబ్బ తీయాలంటే ఒకే ఒక మార్గం, మీరు వెళ్ళి ఆ పంతులమ్మకు రోగం వచ్చిందని మీ బావగారికి చెప్పండి. బావగారు రావుగారావు, పంతులమ్మ ఉన్నట్టు ఇరుచుకు పడిపోయిందంటే తలకు బాగా దెబ్బలు కూడా తగిలింట. లే మళ్ళీ ఆయన పంతులమ్మ ఇంట్లోకి వెళ్ళగానే తలుపులు మూసి గొళ్ళెం పెట్టండి. పంతులమ్మకి జమీందారుకు రంగు కట్టి ఊళ్ళో జనాన్ని రెచ్చగొట్టి పంతులమ్మ ఇంటికి నేను పంపుతా. ఎలా నడిపించాలో మీకు నేను చెప్పాలా? తెచ్చిపండి. ఏంటయ్య కొడమా, పంతులమ్మ ఏమన్నా తలుపుది చూడండి, మీకే తెలుస్తుంది. ఓరి మీ అమ్మ కడుపులు మారా, ఎందుకంటారా నన్ను తలుపు తీయమన్నారా? నీచుగా అసలు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, తలుపు తీసినోడికి వచ్చింది తంటాని నన్ను నేచుడా అంటాడేటండి. అన్నట్టు రే, మన ఊళ్ళో ఎబిసారం చేసిన ఆడదాన్ని ఏం చేస్తారా? గుండు బియ్యించి గారిజు మీద ఎక్కించి ఊరేగిస్తాం. అవకాశం వచ్చింది కదా అని నాతో కాళ్ళు పట్టించుకోవడం కాదు, తర్వాత ఏంటి అని ఆలోచించుకోవాలి. దీన్ని అంటారు దెబ్బకి దెబ్బ అని. ఏంట్రా అట చూస్తానంటుంటారంటే పట్టుకోండి. నాన్నగారు ఇంకా రాలేదేమా? నాన్నగారు టీచర్ దగ్గరికి వెళ్ళారు కదా, వచ్చేస్తారులే. నీకు నిద్రస్తుందమ్మా, మనం వెళ్ళి పడుకుందాం పదా. ఉషా, భారతీయ టీచర్కు నాకు అక్రమ సంబంధాన్ని అంటగట్టి మీ అన్నయ్య రాయుడైన ఆత్మహత్య కారణమయ్యాడు. ఏం చేయాలమ్మా? అయితే నేను ఎలా సంగతి నీకు కూడా తెలిసిపోయింది, ఇంకెందుకు అలిచు?
ఇప్పుడే ఆ దొరగాడిని నరికి పారేస్తాను. ఆ పని నేను ఎప్పుడూ చేసుండేదాన్ని. ప్రజలు పిరికి వాళ్ళుగా ఉన్నంత వరకు ఒక రాయుడు చేస్తే ఇంకొక రాయుడు పుడతాడు, ఒక రాక్షసుడు కూలితే ఇంకొక రాక్షసుడు తలెత్తుతాడు. అయితే జనాన్ని తిరగబడమని చెబుదాం. బావా, ఆ పని చేయడానికైతే నేను ఇంత నాటకం ఆడటం ఎందుకు? ఆవిడ గారు అంత శ్రమ పడటం ఎందుకు? చూడు బావా, నిన్నొక్కడిని మార్చడానికి నాకు ఎన్నాళ్ళు పడితే ఈ ఊరందరినీ మార్చాలంటే ఎంత కష్టమో ఆలోచించు. నువ్వు మారిపోయి వాళ్ళ పక్షాన్ని చేరిపోయావని నమ్మితే జనం నీ వెంట వస్తారు, అన్యాయాన్ని ఎదిరించడానికి సాహసిస్తారు. అయితే ఊరందరిని పిలిచి నేను మారిపోయానని చెప్పేనా? మనిషిలో మార్పును మాటలతో నమ్మించలేవరంగా, చేతలతో నిరూపించాలి. నువ్వు రాయుడి కోసం ఏ ఏ దౌర్జన్యాలు చేశావో వాటన్నిటికీ ప్రాయశ్చితం చేసుకో. ఎవరెవరికి అన్యాయం చేశావో వాళ్ళందరి హృదయాల్లోనూ స్థానాన్ని సంపాదించుకో. అయితే ముందు నేను చేయవలసింది చిన్నబాబు కోసం చేయి నరికిన పాపానికి వాడితోనే ఆ పిల్ల మెడలో తాళి కట్టించడం. సచ్చినా నేను పెళ్లి చేసుకోను. చేసుకోకపోతే నిజంగా నేను ఆ చేతులు తస్తావు. దానికేముంది, ఆస్తి అంతస్త. నువ్వు అనుభవించే ఆస్తి నీది, నీ బాబుది కాదు బాబు, నాది తెలుసా? చూడు బాబు, మా తమ్ముడు ఇదివరకుటి రంగా అయి ఉంటే ఈ పాటికి నీ కాలో చెయ్యో తీసేసుండేవాడు. రాక్షసుడుగా ఉన్నప్పుడు నువ్వు ఈ పిల్ల మీద చేయి వేయడాన్ని సమర్థించిన వాడే. మనిషిగా మారి ఇప్పుడు ఈ పిల్ల మెళ్ళలో తాళి కట్టమంటున్నాడు అంటే ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకో. మంచితనంతో మార్చాలనుకున్నప్పుడు మారకపోతే మీ దొరతనాన్ని హతమార్చైనా సమానత్వాన్ని సాధిస్తారు మాలాంటి మామూలు జనం. ఆలోచించుకో. నువ్వాపడానికి ఇంకేం మిగలేదు రాయుడు. గుళ్ళో దేవుడు సాక్షిగా ఆ మూడు ముళ్ళు పడిపోయాయి. అవసరమైతే సాక్ష్యానికి నిలబడే ఆ దేవుడే కనపడకుండా ఈ గుండె మూసేస్తాను. నువ్వు మూసేయాల్సింది ముయ్యగలిగింది, నీ నోరొక్కటే రాయుడు. నువ్వు మూయించిన బడిని కూడా ప్రజలందరి సమక్షంలో మేము తెరిపించే రోజు ఇంకెంతో దూరంలో లేదు. తమ్ముణ్ణి చూసుకుని మిడిసి పడిపోతావా పంతులమ్మ? ఇన్నాళ్ళు పరాయి సొమ్ముతో మిడిసి పడింది నువ్వురా? ఏంట్రా, నువ్వు నన్ను రా అంటున్నావా? అక్కడితో ఆగుతాననుకుంటున్నావా? రేపే పట్నం వెళ్లి బంగారు మంగళసూత్రం తెచ్చి మా శోభమెళ్ళలో కట్టి జమీందారు గారి ఇంటల్లుడిగా వచ్చి ఆ ఇంట్లోంచి నేను ఇచ్చి తన్నకపోతే నా పేరు రంగడే కాదు. రేపటిదాకెందుకురా? ఇప్పుడు నువ్వు పెళ్లి చేయించిన మొదలస్థపతి నా గడపలో కాలట్ట పెడతా చూస్తా. అంత శ్రమ మీకు అక్కర్లేదు మావుగారు. అందరూ పుట్టింటి నుంచి పసుపు కుంకాలు నగా నట్రా తెచ్చుకుంటే నేను వెంటికి తెచ్చుకోపోతున్నది ఏమిటో తెలుసా? కిరసనాయిలు అగిపెట్టే. మీరు నా మీద ఏ దారుణం చేయబోయినా నన్ను నేను కాల్చి చచ్చిపోతాను. ఆ తర్వాత నా శవం లేవక ముందే ఈ ప్రజలు మీ ప్రాణం తీస్తారు, లేదా ప్రభుత్వమే మిమ్మల్ని ఊరికమ్మ ఎక్కిస్తుంది. జాగ్రత్త. శభాషిత, మా నాన్నకి కరెక్ట్ గా దెబ్బ కొట్టు. చూస్తానరా. ఏమిట్రా నువ్వు చూసేది? మనవడి బారసాల, రాజమండ్రి చెరసాల. పంతులమ్మ, నా కొడుకును నాకు కాకుండా చేసి ఎన్ను పోటు పొడిచాను కదా అని సంబరపడబోక. మూడే 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 మూడు రోజుల్లో మీ ముగ్గురు శవాల్ని నా కంటితో చూడకపోతే యదవ జన్మ ఒక అమ్మకి అప్పకి పుట్టుని కాదు. మొల్తాడు కట్టిన మొగ్గుడమైతే కసుకోరా ఛాలెంజ్. కర్ణాటక సంగీతం తెలుసా? అబ్బే నాకేం తెలుసు? తెలీదు. పోనీ విన్నావా? నేనా? వింటామా? అబ్బే చిచి, కర్ణాటక సంగీతం అన్న మాట కూడా వినలేదు. వింటావా? వినమంటే వింటా. Thank you.
ఎలా ఉంది? ఎందుకనో ఏమి వినిపించలే. నువ్వు ఏ దేశంలో ఉన్నావు? ఆంధ్రదేశంలో. నేను వినిపించింది ఏ సంగీతం? కర్ణాటక సంగీతం. మరి కర్ణాటక సంగీతం ఆంధ్రదేశంలో ఎలా వినపడుతుందిరా గుయ్యా? అసలు నన్ను ఈడు అనుకుంటున్నారా? ఈడు నేను ఇంటి ఓనర్ని. అసలు నాకు ఈడు ముందుగా ఆ సంగీతం గురించి చెప్పాలా లేదా? చెప్పరా, ఇదే చెప్పరా. ఏమిటిది? చిన్నాళ్ళు ఇవి నావే అనుకున్నాను. నిజం తెలిసాక కూడా వీటిని నా దగ్గర ఉంచుకోవడం న్యాయం కాదు. తీసుకెళ్లి శోభకి తీరంగా. చూడు రోజీ, నేను శోభ మా అక్కయ్య ముగ్గురు న్యాయం కోసం పోరాడి సాధించుకునే వాళ్ళవే, కానీ ఇలా దాన ధర్మాలకు చాటుమాటు సాయలకు చేయి చాచేవాళ్ళం కాదు. వస్తా. అమ్మా పాప, నేను అలా చెట్టు దగ్గరికి వెళ్ళి కొద్దు గొప్ప అప్పిస్తాడేమో ప్రయత్నించి వస్తానమ్మా. అలాగే నాన్న. పాప చెట్టు గారు, మీరా? మా నాన్నగారు మీకోసమే వెళ్ళారు. అలాగా? మీ నాన్నగారు నా కోసం వెళితే నేను నీకోసం వచ్చా. ఇదిగో తెచ్చా రోజా. నీకోసం ఏం తెచ్చాను తెలుసా? ఇదిగో మల్లె పూలు, ఇదిగో తల చీర, ఇదిగో మల్లె పూలు, తల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తల్లాలు నా పేరు బలించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. ఎవడో చెడు, ఎవడో చెడు, ఎవడో నేను మంచకం దొరుకుతా. ఎక్కడ సరుకులమ్మా, ఎక్కడ ఒక రూపాయి అప్పు పొట్ల, అంతా పైవాడే చూసుకోవాలి. చెప్పే కదమ్మా పైవాడిదే భారం అని. పాలు ముంచినా నీట ముంచినా అంతా పైవాడేనమ్మా. చూస్తున్నాను పచారీ సరుకులకు పైవాడే, పప్పుకి ఉప్పుకి పైవాడే, బియ్యానికి పైవాడే, పాలకుడు పైవాడేనా? ఏ అన్ని నా మీద లేకపోతే పంచుకోవడానికి ఇంకొన్నున్నారు కదమ్మా అంత కింద. ఈ ఊళ్ళో రాయుడు చేస్తున్న అక్రమాలు అన్యాయాలు అన్ని ఇందులో రాశాను. మీరందరూ వేలుముద్రలు వేస్తే చాలు. మీరందరూ సాక్షులుగా ఉంటే ఈ వినత పత్రాన్ని మా తమ్ముడితో పట్నం పంపి కలెక్టర్ గారికి అందజేయిస్తాను. దాంతో రాయుడిని వదిలించడానికి ఇక ప్రభుత్వమే కదిలొస్తుంది. అంతేకాకుండా మీ వంటి పేద రైతులందరికీ వ్యవసాయ రుణాలిచ్చి సహాయపడమని కూడా ఇందులో రాశారు. ఆంజనేయులు, పంతులమ్మ హీరో గాని పట్నం పంపుతుందంటగా, మరి హీరోయిన్ ఎక్కడరా? మీ అన్నయ్య బట్టలు మంగళసూత్రాలు తేవడానికి పట్నం వెళ్ళాడు. ఈ బట్టలు తను వచ్చేదాకా నేను వేసుకుంటే నీకే చెత్తగానే ఉంటది. మరీ లోతుకు దిగమాక ఇక్కడ నీ బట్టలు తడితే అక్కడ ఆడికి చలి ముందుకొస్తదేమో. చెప్పవచ్చా? Thank you.
లోపల అక్క ఉంటుందిగా. పట్నం వెళ్తానని చెప్పి వెనకొచ్చేసేమేమిటి? చూడు, నిన్ను వదిలిన వెళ్ళాను. నా కోడలుగా తీసుకురాకుండా ఉండుంటే నా కొడుక్కి నిన్నే తెలుసుకుని జమీందారిని కాపాడుకునేవాడి. ఆ ప్లాను ఎట్టాగో చెడిపోయింది కనుకే నిన్ను ఈ అప్పిగారికి పెళ్ళాన్ని చేసి నీ బతుకును నీ ఆస్తిని నా కాలు కింద పెట్టుకుంటాను. ఆ మూడు మూడు తొందరగా ఏం చేయండి ద్వారా. నేను బతుకుండగా జరగదు. ఓ పోరి, పేడం తీసేనా సాధించుకుంటారు ద్వారా. గైనా గీపోతో నీకు మాట్లాడింది సార్, నేనున్నా కదా షాదీ కదా నాకేసుండ్రి. సరే నేను వస్తా, కొడ రాకుండా చూసుకో. ఎట్లానే సార్ పరుంటా. ఏంది బేటా కట్లా చూస్తున్నావు, పట్టుకోదాన్ని పట్రా కొడగా కట్టు. నీకన్నీ చెప్పాలా? ఏంటిది అసలు ఈ ఉద్దేశం ఏంటి? ఏయ్ షా, వెనక తిరుగు.
దుర్గా తిరిచారా రండి లోపలికి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఏంటి అలా చూస్తున్నారు అబ్బే ఏం లేదు ఎన్నో నెల అని ఆరు నెల మొన్నే సిమంత్ అయింది తీసుకోండి ఆయన జరిగిందంటే నాతో చెప్పారండి ఆ దొర సిఐ కలిసి రంగాని కూడా దాచిసేట కదా రంగా సంగత ఎక్కడ దాచారో తెలియదు గానీ ఖచ్చితంగా దాచారని మాత్రం తెలుసు డోంట్ వరీ అతను ఎక్కడ ఉన్నది నేను కనుక్కుంటాను అరే జంగిడిగా హాయ్ ఎక్కడరా మీ గురువు పట్నం వెళ్ళారండి ఎందుకో తెలియకండి మరి మధ్యాహ్నానికి అలా వచ్చేస్తానన్నారా కమ్ ఆన్ పాపా కమ్ ఆన్ సాక్షాత్ గుళ్ళో తాళిగడ్డి తీసుకొచ్చాను ఏంటి నువ్వు కూడా తీసుకురావా మరి కళ్ళజోడెందుకు ఈ టోపీ ఎందుకు ఈ గట్ట అది ముద్దు ముర్రు అని మొత్తుకుంటే విన్నావా ఖచ్చితంగా ఇదా పకోడీల పని అయి ఉంటది పాప నీకు చింతకాయ తినాలనుందా నిమ్మకాయలు తినాలనుందా మామిడికాయలు అది ఇవి పకోడీల వంతులు కాదు బావా ఇవి తుర్కం వంతులు అన్నమాట ఏంటో అనేది ఏంటంటావేంటి బావా ఈ పాప ఇప్పుడు మామూలు పాప కాదు ఇంకో పాపకి తల్లి ఎనీహౌ కంగ్రాచులేషన్స్ బావా రెడీమేడ్ డ్రెస్ లాగా రెడీమేడ్ కొడుకుని కనబోతున్నావు పాప చెయ్యలయ్యమ్మా దమ్మ మెల్లగారమ్మా కడుపు కదలకుండా రావే నా తల్లి అయ్యగారు ఇంతకీ ఆ బిడ్డకి తంటవరండే నీకు కూడా నేను అలసైపోయానరా నువ్వన్నట్లే గా రంగడు మన కస్టడీలోనే ఉన్నాడనుకో నువ్వేం చేస్తావు వాడి ప్రాణం తీస్తాను ఏంది వయా విజయ్ నీకైతే దిమా ఖరాబైనదా లేదు సార్ వాడి చేతిలో చావు దెబ్బ తిని వాడి దయాదాక్షిణ్యాల వల్ల బతికి బయటపడ్డ రోజు నుంచి అణుచుకుంటున్న కోరిక సార్ ఇది గైతే మొదల్లో గాని సంపనికి మంచిగా ఐరీతి చెప్పు ఊరికి దూరంగా ఉన్న వేమగిరిగుట్ట మీదకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేద్దాం గట్లంటవా నక్షైతే మంచిగున్నది హలో రాయుడు సాబా ఆ నమస్తే చెప్తాడా తరా నమస్తే సంగతంతా వెనక సిరి చెప్తా గాని మొదల్లో గా రంగడి గాని వేమగిరి గుట్టకు తోలకరండ్రి అదేంటి వాడిని నేను చంపుతానన్నానుగా మీరెందుకు ఏం లేదయ్యా నేను మరీ కుర్రతనం కదా పుసిక్కిన గురి తప్పిందనుకో ఆడు తప్పించుకోకుండా ఆ రెండో ఛాన్స్ నేను తీసుకుంటాను ఒకవేళ నా గురు కూడా తప్పిందనుకో ఇదిగో ఈడు తగులుకుంటాడు అవు మాల మరైతే గా రంగడి గాని వ్యాన్లోకి వెళ్ళి దిప్పమనుండ్రి అని నింపడరా ఎస్ఐ నీలాంటి సిన్సియర్ పోలీసు వచ్చి నేను ఆయన మర్డర్ చేస్తాను ఎన్కౌంటర్ చేస్తాను అని కథలు చెబితే నేనే ఇరుక్కోవడానికి నేనేమన్నా ఇలన్ అనుకున్నావా ఎర్రి ఎదవని అనుకున్నావా ఆ సంగతి సరే గాని ఏయ్ మన హీరోయిన్ ఎక్కడరా నాకు తెలియదు నీకు తెలుసు అన్న సంగతి నాకు తెలుసు అని నీకు తెలుసు మరి తెలిసి తెలిసి నాకు తెలవదు అంటల్లో నీ ఉద్దేశం ఏంటో నాకు తెలవటం లేదు అరే చెప్పరా బై నువ్వు చెప్పకుంటే గపోరే కన్నా ముందలా నీ పెండ్లం దొస్తుంది బోలు బోలు బోలరా చెప్పను అంటే నీకు తెలిసనగా ఎరా అంకుశం చూసావా రౌడీ ఇన్స్పెక్టర్ చూసావా రెచ్చిపోతున్నావు అంటే ఇది సినిమా స్టైల్ అనమాట మంచి సినిమా స్టైలే రే సినిమా స్టైల్ అంట్రా శోభ శోభ ఎక్కడుందో చెప్పు
జరా హుషారుగుండండి. గా పిల్ల వచ్చుడైతే కయమైనట్లుంది, ఈ పాలి పట్టుకోకపోతే మన ఇజ్జత్ పోతుంది. హుషార్ వీళ్ళు భావన దాచేసి నన్ను వేదన పాలు చేసి భారతీ టీచర్ని ఏం చేశారో. మూడు రోజుల్లో మీ ముగ్గురు శవాలు కళ్ళ చూస్తారని శపథం చేశాను, గుర్తుందా పంతులమ్మ? నీ హీరోయిన్ మదర్ జీవచ్చమ్మ ఈదిన పడింది. నీ హీరో తమ్ముడు శమ్మై గోదాట్టు తేల్తాడే. అల్లూరి సీతారామరాజుని ఝాన్సీ లక్ష్మీబాయిని చంపానని ఆనాడు తెల్లవాడు కూడా నీలాగే వెలబిగాడు. కానీ వాళ్ళిప్పటికీ ప్రజల గుండెల్లో చిరంజీవులుగానే ఉన్నారు. ఆహా, చరిత్ర బాగానే గుర్తుంది. కానీ అనవసరంగా చాలా పెద్దోళ్ళతో పోల్చావు. మరి నిన్నెవరితో పోల్చానో నేను చెప్పనా? అటు చూడు, నిన్ను యేసుక్రీస్తుని చేయటానికి రథం సిద్ధం చేశా. ఏ టీచరు, తర్వాత సజీవ దహనం కూడా ఉంది. నిన్ను ఈడ్చికెళ్ళి ఆ సిలువ కట్టి ఊరేగించండి. ఏ తమ్ముడడ్డా సరిపోతుంది.
మనిషిని ఉన్నతుడిగా మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య. విద్యావంతుడు ప్రపంచంలో ఎక్కడైనా సముచిత గౌరవం పొందుతాడు. అక్షరం మనిషికి అపారమైన ధనం. అక్షరాస్యుడైన వ్యక్తి దేశ పురోభివృద్ధికి తోడ్పడే ఇంధనం. భరతమాత ముద్దుబిడ్డలందరిలో అక్షరజ్యోతి వెలిగించాలన్న అక్షర దీక్షలో నిమగ్నమైన ప్రభుత్వానికి, అధికారులకు, ఉపాధ్యాయులకు, కార్యకర్తలకు మా శుభాభినందనలు. జై హింద్.